చాలా వేళ సంధ్యావందన. నేను టీఎస్ఆర్టీసీలో పెట్రోల్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. మా డ్యూటీలన్నీ ఎప్పుడు ఇలా ఉంటాయంటే మార్నింగ్ అవర్స్, ఎవ్రీ మార్నింగ్ పొద్దున పైకి వెళ్ళడం, రాత్రి పదికి దిగడం, చాలా ఒత్తిడితో కూడుకున్న డ్యూటీలు ఉంటాయి. ఈ డ్యూటీలల్లో నేను ఇంటికి వచ్చి మా పిల్లలతోని చాలా కోపంగా వాళ్ళను కొట్టడం కానీ తిట్టడం కానీ చేసేవాళ్ళు. వాళ్ళు అల్లరి చేస్తుండేవాళ్ళు, అరే నాకు పొద్దున డ్యూటీ ఉందిరా నాని పండుకోండిరా, మళ్ళీ నేను పొద్దున 5 గంటలకు వెళ్ళాలిరా నాని పండుకోండి అంటే వినకపోతుంది. వాళ్ళు చాలా అల్లరి చేస్తే వాళ్ళకు చాలా కోపగించుకునేవాడిని, అవసరమైతే ఒక్కొక్కసారి చేయి కూడా చేసుకున్నాను. మా భార్య ఈ ధ్యానం గురించి నాకు ఇప్పటికీ ఇప్పుడు ధ్యానం అనేది నాకు తెలియదు, ఇక్కడికి రావడానికి కారణం మా భార్య అని. మీరు రండి, మీరు రండి ధ్యానానికి రండి, ధ్యానం చేయండి. ఇప్పుడు మళ్ళీ సప్తములు అంటే చెప్తున్నారు మీరు, సప్తములు అంటే కూడా నాకు తెలియదు. ఒకరోజు ధ్యానం చేసిన రోజు నేను ఉంటుండి, తెల్లారితే మళ్ళీ నా డ్యూటీ ఉంటుండే, ఆ రోజు మైనస్ అయిపోతుండే. అక్కడ మా భార్య పోతుండే, నేను ఇవాళ పోయినాను, మీరు ఇవాళ రాలేదు, ఈ ధ్యానం చేయండి మీరు అంటే నేను అంత ఇప్పుడు ఒక 20 రోజులు అనేది చేస్తున్నా ధ్యానం. 20 రోజులే, ఈ 20 రోజుల లోపల నాకు కొద్దిగా మనశ్శాంతి వచ్చేసింది, శాంతి వచ్చింది, కోపం అనేది తగ్గింది. ఇంకో విషయం మీ అందరికీ తెలుసు, మీరు అందరూ బస్సులలో ప్రయాణం చేస్తారు, మీరందరూ ఏం చేస్తారంటే కండక్టర్ చిల్లరియ్యడు, వాస్తవంగా చిల్లర ఉండయి, ఉన్నా కానీ కొన్ని ఇవ్వరు. నేను కూడా ఫస్ట్ పొద్దున ఎక్కిన తర్వాత చిల్లర గురించి గొడవలు అవుతుండే, ఇప్పుడు అలాంటి గొడవలు ఏమి లేవు, చిల్లర ఉంటే ఇచ్చేస్తున్నాను, లేవమని లేవమ్మా అని చెప్పేస్తున్నాను. అప్పుడు అలా కాదు, ఓ నువ్వే చక్క ఓ తీసుకురా పో, తీసుకొచ్చి రూపాయి తీసుకొచ్చి 10 రూపాయలు కొడవు అంతే, ఇంకా వేరే ఇక్కడే లేదు, అలా ఉండేది అది. ఇప్పుడు కొద్దిగా బాగా అంటే 20 రోజులు అంత నాది, 20 రోజుల్లో కొద్దిగా తగ్గింది. నా ఈ ధ్యానం కోసము సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కు పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు.